సార్, ఈ మధ్య గ్వాలియర్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఒక ఏమని అంటే ఒక జడ్జిమెంటు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళు విడాకుల కోసం అప్లై చేస్తే వాళ్ళకి ఒక నెల రోజులు ఇల్లరికంలో ఉండమని ఆర్డర్ ఇచ్చిందంట. అప్పుడు కూడా చేంజ్ అవ్వకపోతే ఆలోచిద్దాం అని. దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, మంచిదే. ఎందుకంటే పెళ్ళైన నెల అయింది సార్, పెళ్ళైన నెల అయింది, ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయి. వైఫ్ అంటుంది నువ్వు నాతో పాటు వచ్చేసి మా ఇంట్లో ఉండు, ఇల్లరికం ఉండు, మనం హ్యాపీగా ఉందామంటాడు. ఓకే అంటది వైఫ్. ఈ అబ్బాయికి ఇల్లరికం పోవడం ఇష్టం లేదు. ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు, వేరే గొడవలేదు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ఏమన్నది, మరి బాబు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదరా, ఓ నెల నువ్వు పో ఇల్లరికం, ఫస్ట్ ఓ నెల పో. ఆ అమ్మాయి ఈగో సాటిస్ఫై అవుతుందిగా ముందు. ఓకే, వచ్చాడు ఈయన, వచ్చాడు నాతో పాటు ఉంటున్నాడు, ఇల్లరికం ఉంటున్నాడు, వాళ్ళకి కావాల్సింది అదేగా ఇల్లరికం. వన్ మంత్ అయితే సెటిల్ అవుతుందేమో, ఇష్యూ సెటిల్ అవుతుందేమో, ఓకే వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్లు పోతాయేమో, ఓ సంసారాన్ని మనం కలిపిన వాళ్ళం అవుతాం అనే కాన్సెప్ట్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. అంటే ఈ రోజున కోర్టులు ఎలా ఉన్నాయంటే సార్, ఏదైనా చేయండి సంసారాలు నిలబెడదాం, పెళ్ళిళ్ళు పెటాకులు కాకుండా చూద్దాం. ఓకే, అందుకని ఈ కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చి. ఇది యాక్చువల్ కొత్త కాన్సెప్ట్, చట్టంలో లేదు ఇది. అవును అవును అవును, చట్టం లేదు. నువ్వు ఇల్లరికం పోరా బాబు, పోతాడు ఇల్లరికం, పోతాడు ఇల్లరికం. పోయినా కానీ సపోజ్ కుదరలేదనుకో, వాడు వచ్చి పిక్షనేస్తాడు, సార్ మీరు బొమ్మన్నట్టు ఇల్లరికం పోయినా కుదరట్లేదు, అయినా కానీ గొడవలు అవుతున్నాయి, నాకు ఇంకా విడాకులే కావాలి అన్నాడు అనుకోండి, ఇంకా విడాకులే. సార్ ఇది ఒక ఆప్షన్, ఛాన్స్. ఆ ఛాన్స్ చాలా మందికి ఇది నచ్చదు కదా, ఇల్లరికం పోవడం ఏంది నేను. అందుకనే నువ్వు, నీకు పోవడం ఇష్టం లేదు కాబట్టి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ నువ్వు గౌరవించాలి కదా, కంటెంప్ట్ అవుతుంది లేకపోతే, లేదా కంటెంప్ట్ అవుతుంది కదా. అందుకని నువ్వు ఒక నెల పోయిండు, ఓకే దాంట్లో కూడా మళ్ళా ఇల్లరికంలో ఉంది మళ్ళా అన్న పాట ఉంది కదా, మళ్ళా మళ్ళా ఎంజాయ్ చేయి దాన్ని అన్నట్టు పంపించాడు అనమాట ఇల్లరికం. సో హైకోర్టు జడ్జ్మెంట్ వెరీ వెల్ జడ్జ్మెంట్ అది. ఎవరికైనా డిస్టర్బెన్సెస్ అయితే కోర్టు వరకు పోకుండా ఇట్లా ట్రై చేస్తే కూడా రిజాల్వ్ అయ్యే చాలా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. చాలా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏమున్నది, వన్ మంత్ పోతే ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఆ అమ్మాయి ఈగో సాటిస్ఫై అవుతుంది, వీడి అత్తగారు మామగారు హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మ మనం చెప్పగానే వచ్చాడు రా వీడి అబ్బాయి ఉండదా. ఏమైతే ఒక నెల మన జీవితకాలం 100 ఏళ్ళు, 100 ఏళ్లలో ఒక నెల రోజులు ఏముంది లెక్క, అట్లా బతకచ్చు కదా అన్నట్లుగా హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఇట్లాంటివి మంచి మంచి అప్రిషియేట్ చేయాల్సిన జడ్జిమెంట్స్ ఇవన్నీ. దీనివల్ల సమాజంలో ఏమవుతుందంటే, ఈ కుటుంబాలు వివాహిత కుటుంబాలు ఉంటాయి కదా, అవన్నీ ఈ కోర్టుకు వెళ్లకుండా విడాకులకు వెళ్లకుండా కాపాడతాయి అన్నమాట. ఓకే, ఆ రకం అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్.